పైన ఏమో మాసిపోయి నలిగిపోయిన చొక్క, కిందేమో టవల్, చెదిరిపోయిన జుట్టు, చేతిలో సైకిల్, దానిపై ఒక బస్తా, అందులో పనికిరాని కొన్ని సామాన్లు. ఇలాంటి మనిషి మీ ముందు ప్రత్యక్షమైతే ఏం చేస్తారు? కింది నుంచి పై వరకు ఒక లుక్ ఇచ్చి సైడ్ అయిపోతారు. అడుక్కునేవాడు అని చిల్లర వేస్తారు. అలానే చూశారు కేదారేశ్వరరావును. ఆయన బాలకం చూసి చీదరించుకున్నారు. బాగా చదువుకున్నాను అని చెప్తే పిచ్చివాడనుకున్నారు. ఉపాధి లేక భిక్షాటన చేశాడు. కానీ ఇప్పుడు ఆయన్ని గవర్నమెంట్ జాబ్ భరించింది. అది కూడా 55 వయసులో. సకాలంలో న్యాయం జరగకపోతే అన్యాయం జరిగిన దానికన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. అనుకున్నవి అనుకున్న టైంలో జరగకుండా ఎప్పటికో జరిగితే దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అలాంటి పరిస్థితి వచ్చింది కేదారేశ్వరరావుకు. చదువు అంటే మక్కువ. టీచర్ కావాలనుకున్నాడు, కష్టపడ్డాడు, 3 ప్రయత్నించాడు. 2 విఫలమైతే 3వ అదృష్టం వరించింది. కానీ దాని రిజల్ట్ ఏకంగా 24 తర్వాత వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీతి గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు 1994 డిఎస్సీ రాసి త్రుటిలో కోల్పోయారు. 1996 సెలెక్ట్ అయినా కొన్ని కారణాల వల్ల అవకాశం రాలేదు. ఆ తర్వాత కష్టపడి చదివి 1998 డిఎస్సీకి క్వాలిఫై అయ్యారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ఏడాది డిఎస్సీ వివాదంలో పడింది. దీంతో కేదారేశ్వరరావు జీవితం అల్లకల్లోలమైంది. మంచి చదువు, వాగ్దాటి, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉన్నా ఆయన మాత్రం నిరాశలోకి వెళ్లిపోయారు. వచ్చిందనుకున్న జాబ్ కాస్త అందని ద్రాక్షలా మారడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ఆశయంతో ఉన్న కేదారేశ్వరరావు కలలన్నీ కలలయ్యాయి. చేతిలో పైసా లేదు. ఏదో ఒక పని చేసుకుంటే కానీ కడుపు నింపుకోలేని పరిస్థితి. దీంతో తన కుల వృత్తిపై దృష్టి పెట్టాడు. సైకిల్పై కొన్నాళ్ళు బట్టలమ్మాడు. కానీ అందులో కూడా సక్సెస్ అవ్వలేకపోయాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. తోడబుట్టిన వాళ్ళు వదిలేశారు. తనకంటూ ఎవరూ లేరు. పనివ్వమంటే ఎవరూ ఇచ్చేవారు కాదు. దీంతో భిక్షాటన చేశాడు. ఆ చిల్లర డబ్బులతో కడుపు నింపుకుంటున్నాడు. అయితే ఇటీవల కోర్టు చిక్కుముడులు వీడి డిఎస్సీ 1998 క్వాలిఫై జాబితాను అధికారులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరుంది. కానీ ఆయనకు ఆ విషయం తెలియదు. గ్రామానికి చెందిన యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేయడంతో ఎగిరి గంతేశాడు. తనకు ఈ విషయం తెలియదని, ఎగ్జామ్ రాసిన 24 తర్వాత జాబ్ రావడం సంతోషంగా ఉందన్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, విరమణ వయసులో కేదారేశ్వరరావు కొలువు వచ్చింది. పేరుకు గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ ఇప్పుడు ఆయనది పదవి విరమణ వయసు. కంగ్రాట్స్ మా సార్. థాంక్ యూ. మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు 4 టాక్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు నాకు 94 ధనంజయ మేష్ గారితో ట్రావెల్సింగ్ ఉద్యోగం. 94 మాకు ఇవ్వాల్సింది. 96 కూడా పాస్ అయినా ఇంటర్వ్యూ చేసిన, 98 కూడా పాస్ అయినా ఇంటర్వ్యూ చేసిన. మన ప్రశాంత్ కుమార్ దగ్గరే ఉన్నారు. చూసేందుకు చాలా దీనావస్థలో ఉన్న కేదారేశ్వరరావును మేక్ ఓవర్ చేసే బాధ్యత స్థానిక యువకులు తీసుకున్నారు. సెలూన్ కు తీసుకెళ్లి కటింగ్ చేయించారు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనకు కొత్త దుస్తులు, షూలు అందజేశారు. తమలాంటి యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని వారంతా చెప్పారు. పోస్టింగ్ ఎప్పుడొస్తే అప్పుడు మాస్టర్ని దగ్గరుండి తొలి రోజు విధుల్లో చేర్పిస్తామని వారంతా అంటున్నారు. మా అమ్మ నేను ఉండేవాళ్ళం. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళే వచ్చినప్పటికి మా అమ్మ కలిపి ప్రెసిడెంట్ గారికి చెప్పేసి వెళ్ళాను. ఇద్దరం ఉండేవాళ్ళం మా కుటుంబం. మా చెల్లికి పెళ్లి అయింది, విజయనగరంలో ఉంది. మాకు అది మా మీద పెట్టి మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అంటే చనిపోయారు అనే విషయం మీకు తెలీదా అండి? హైదరాబాద్ నుంచి ప్రెసిడెంట్ కి ఫోన్ చేసినప్పటికి మాతో మాట్లాడింది ప్రెసిడెంట్ గారు ఫోన్ నెంబర్. తర్వాత నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటికి మా అన్న చెప్పాడు, అమ్మ లేదు హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఊరు వెళ్ళిపోయింది అని అన్నాడు. ఎక్కడికి ఏ ఊరు వెళ్ళిపోయింది, నేను వస్తాను ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తాను రోజు, ఎక్కడికి వెళ్ళిపోయిందని అడిగాను. మరి వచ్చినప్పటికి మా అమ్మ లేదు, మరి పోషించలేను, మరి ఎందుకు వెళ్ళిపోయిందో, ఉద్యోగం రాలేదు మా బాబుకి అనేసి ఒక ఉద్దేశము, మరి వ్యాపారంలో లాస్ అయినాడు, పెళ్లి కాలేదు, ఎప్పుడు ఆమె బాధపడుతుండేది. మీ అమ్మగారు ఫస్ట్ మీకోసం జాబ్ వస్తే నాకు ఇది కావాలి నాన్న అని ఏమడిగేవారు? చీర నాకు కొనియనైనా అన్నది మా అమ్మ.
జాబ్ ఫస్ట్ జీతం వస్తే చీర ఒకటి కొనినానా అని అన్నది. అంతే మరి ఏం కేట్లేదు. ఫలాని వాళ్ళంటే ఈ ఊరికి చాలా పేరు. అలాంటిది ఈ స్థితిలోనే ఇన్ని ఇన్ని 24 సంవత్సరాలు ఈ స్థితిలోనే ఎలా ఉన్నాడంటే అతను మెంటాలిటీ ఎంత వేదన పడ్డాడనేది మా గ్రామస్తులందరికీ తెలుసు. ఇప్పుడు పేపర్లు అనేది అతను తల కింద పెట్టుకుని పడుకున్నాడు కానీ అవి ఎవరు తీసేస్తారనో కానీ ఇలా రాయిస్తాడు మేము నిన్న చూడగానే ఆశ్చర్యమైపోను. నాకు వస్తుంది ఇలాగేనా నాకు చెల్లి అమ్మ నాకు జాబ్ వస్తుందమ్మా నాకు ఒకరు సహకరించకలేదు కానీ నాకు జాబ్ వస్తుందమ్మా నేను ఎంత చదువు చదివిన అనుకున్నావు నేను ఎలాగుండోను అంతకు తెలుసు. జాబ్ వచ్చింది కాబట్టి మీరు మేము అందరం నమ్ముతున్నాం. అతను ఆ మాట నమ్మలేదు. ఈడు బుర్ర పోయింది ఇంకేం జాబ్ ఇటు చేస్తాడు నేను అంతా ముందు మాట చెప్తాను. ఈడికి ఇంకేం జాబ్ వస్తుంది బుర్ర పోయింది పక్క మెంటోడ్ అయిపోయింది తల్లి చచ్చిపోయింది జాబ్ లేదు భూములు పోనాయి ఆస్తులు పోనాయి ఓల్డ్ ఆస్తులు కొన్నాడు బట్టల షాప్ పెద్ద పెట్టి అరువులు ఇచ్చిపోనుకుంటాడు. ఖచ్చితంగా అది ఇన్స్పిరేషన్ అండి. మొన్నటి వారు నిన్న మొన్నటి వరకు ఆయన రోడ్డు మీద తిరగడం కానీ ఆయన వాలకం కానీ మీరు చూసుంటారు నిన్నటిది ఈ రోజు ఆయనకి చాలాసార్లు మేము ఏమైనా సాయం చేయాలనుకున్నా కానీ ఆయన రిజెక్ట్ చేసేటోళ్ళు ప్రతిసారి. అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ మేము బట్టలు డొనేట్ చేసినప్పుడు కూడా ఆయన కలిసేటోళ్ళం. ఆ టైంలో నాదే బట్టల షాప్ ఉండేది నేను హైలీ ఎడ్యుకేటెడ్ని నాకు త్వరలో జాబ్ వస్తుంది అని చెప్పినప్పుడు మేము కొంచెం అంటే అప్పుడు ఏమనుకున్నామంటే మా ఆయన కొంచెం మతిస్థిమితం పోయిందేమో అనుకో పిచ్చి మాటలుగా కొట్టుబడేసారు ఆయన ఒంటరిగా ఉండి ఎవరితో మాట్లాడలేక ఆయన బాధ ఎవరికి చెప్పలేక ఆయనకున్న ఒకే ఒక ఆయుధం చదువు అంతే. ఆ చదువు వల్లే ఆయన బాగుపడతాడని నమ్మాడు. డబ్బులు అంటే ఆర్థికంగా అయితే పూర్తిగా చెదిగిపోయాడు. ఎవరి దగ్గర డబ్బులు ఆశించడు మనం డబ్బులు ఇచ్చినా తీసుకోడు లేదు ఉద్యోగం అడుగుతాడు ఆయన వాళ్ళకని చూసి ఎవరు ఉద్యోగం ఎవరు అలా పూర్తిగా నలిగిపోయి ఒక బాధలో ఉండిపోయాడు. ఈరోజు ఆ బాధ అంతా కూడా ఆయనకి ఆ భగవంతుడు ఈ సుప్రీంకోర్టు ద్వారా ఖచ్చితంగా ఆయనకి మంచి అవకాశం వచ్చింది. చాలా సంతోషం మా అందరికీ మా కొడుకులు పుట్టిన పిల్లల్లాగా మాకు సంతోషం ఇచ్చింది. మా ఇంట్లో ఉన్న పిల్లలకైనా మాకు అంత సంతోషం లేదు కానీ ఆ తనకు వచ్చిన జాబు మా సంతోషం. కేదారేశ్వరరావు మాత్రమే కాదు, ఇలా టాలెంట్ ఉన్న రోడ్డుపై భిక్షాటన చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉపాధి అవకాశాలు లేక చేయి చాస్తున్నారు. అలాంటి వాళ్ళను మీరు చూసారా? కామెంట్ చేయండి. ఇదే కాదు, ఇలా చాలా జీవితాలు అర్థం లేకుండా పోతున్నాయి. కానీ ఇక్కడ తప్పెవరిది? అందరికి జాబ్స్ ఇవ్వడం అవ్వదు అని తెలిసి కూడా అందరికి జాబ్స్ ఇస్తాం అని హామీ ఇస్తూ యువతలో ఆశలు పుట్టించే వాళ్ళదా? లేక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వచ్చిన జాబ్ చేసుకుంటూ ఇష్టమైన జాబ్ కోసం ప్రయత్నించాలి అని చెప్పకుండా వాళ్ళ ఆశలను పిల్లల పైన వేసే తల్లిదండ్రులదా? లేక 1000 మందికి 10 జాబ్స్ మాత్రమే ఉన్నాయి అలాని మిగిలిన వాళ్ళ టాలెంట్ లేని వాళ్ళు కాదు అని గుర్తించలేని ఇరుగు పొరుగు వాళ్ళదా? లేక వాళ్ళ టాలెంట్ వాళ్ళు గుర్తించలేక ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి వస్తుంది జస్ట్ స్కిల్ పెంచుకుంటే చాలు అని మినిమం ఆలోచన లేకుండా ఉన్న ఈ చిన్న అందమైన జీవితాన్ని కోల్పోతున్న వాళ్ళదా? అందరూ ఆలోచించాలి.